పాతకొండ నగర పంచాయతీలో డెంగ్యూ నివారణ అవగాహన సదస్సును నగర పంచాయతీ హెల్త్ సెక్రటరీలు, శానిటేషన్ సెక్రటరీలు, అడ్మిన్ సెక్రటరీలు, ఇమ్యూనిటీస్ సెక్రటరీలు మరియు ఆశా వర్కర్లతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా మెడికల్ మరియు హెల్త్ అధికారి బి జగన్నాథం, జిల్లా మలేరియా అధికారి కె పైడిరాజు, పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి కె హేమలత, కమిషనర్ నడిపేన రామారావు పాల్గొన్నారు. వితిన్ 10 డేస్ లో మనకు డ్రాప్ అవ్వాలి కేసెస్. దీనికి ప్రత్యేక చర్యలు మనం ఎలాగ ఏడీ సిజిపిఎస్ ఎక్కడ పెరుగుతుంది, ఏ పరిస్థితుల్లో ఉంటుంది, దీన్ని ఏం చేస్తే మనం ఏడీ సిజిపి నుంచి ప్రజలను కాపాడి డెంగ్యూ నుంచి బయటపడగలం అనేది దీని మన మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి మన్యం జిల్లాలో ఈవేళ వరకు 151 కేసులు వచ్చాయి. లాస్ట్ 2 ఇయర్స్ లో కూడా మన కేసులు ఉండొచ్చేమో కానీ మనం ఏ ఫీవర్ కేసు అన్నా కోవిడ్ లో పంపించాం, కోవిడ్ లో. కాబట్టి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మలేరియా కానీ డెంగ్యూ కేసులు కానీ బయటకు బాగా కనిపిస్తున్నాయి. ఒకటి, చిన్న డిస్ట్రిక్ట్స్ అయిన తర్వాత సర్వలెన్స్ అనే పెంచాము, మనం ఇంటెన్స్ వై సర్వలెన్స్ చేయడం వల్లనే కేసులు వస్తున్నాయి. రెండోది, మనం కోవిడ్ తగ్గింది కాబట్టి ఇంతకు ముందు ఏ ఫీవర్ వచ్చినా కోవిడ్ లోకి వెళ్ళిపోయింది లాస్ట్ 2 ఇయర్స్. కాబట్టి కోవిడ్ కూడా మనకు తగ్గింది కాబట్టి మనం ఎదుర్కొనం. మరి నేను అందరినీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాలంటీర్స్ కానీ వీళ్ళంతా కూడా మనం కోవిడ్లో చాలా చాకచక్యంగా చాలా కష్టపడి వాలంటీర్ వస్తే మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ పేరు తెచ్చిందనేది నేను మీకు అందరికి తెలుసును. మా ఆశా వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రపంచ దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కేసులు వచ్చినా డెత్స్ లేకుండా చేసామనే వ్యవస్థ మనకి వచ్చింది. అంటే ఎర్లీ డిటెక్షన్ చేయడం వల్ల కేసుల్ని ఫర్దర్గా స్ప్రెడ్ లేకుండా చేయడం, వాటి ట్రీట్మెంట్ ఇచ్చి డెత్ లేకుండా చేయడం. ఎప్పుడైనా ఇన్ఫెక్టివ్ డిసీజ్లో ఇదే మెయిన్, ఎర్లీ డిటెక్షన్ అదర్ మళ్ళీ స్ప్రెడ్ లేకుండా చేయడానికి మనకి ఎర్లీ డిటెక్షన్ చేయడం వల్ల కేసులు కూడా మనం డెత్ రాకుండా ప్రివెంట్ చేయగలం. కాబట్టి కోవిడ్లో మనం అంతా పక్కాగా చేసాం. మన జిల్లాలో కూడా మన నివాస్ గారి ఆధ్వర్యంలో కానీ అప్పుడు కలెక్టర్ గారు మనం చేసాం. ఇప్పుడు కూడా ఒక ఛాలెంజ్ని ఎదుర్కొంటున్నాం మనం. ఎందుకు మేము చెప్తున్నాం అంటే, అవుట్ ఆఫ్ 151 కేసెస్లో 65 కేసెస్ ఓన్లీ మనకి పాలపురం అర్బన్లోనే, ఇంకా పాలకొండ అర్బన్లోనే. కాబట్టి పాలకొండ అర్బన్లో కూడా ఒక 4-5 ఏరియాస్లోనే వస్తున్నాయి. ఎన్కే రాజపురంలో 10 కేసులు వచ్చాయి, అలాగే 16 కేసెస్ వచ్చాయి. ఇందిరానగర్ కాలనీలో 10 కేసులు వచ్చాయి. ఇలా కొన్ని దుర్గపూడి ఏరియాలో 4 కేసులు వచ్చాయి. ఏలం ఏరియాలో కేసులు వస్తున్నాయి, కొన్ని పాకెట్స్లో వస్తున్నాయి. దీనికి మీకు అందరికీ తెలుసు, ఎడీ సిజిపిఎస్ అనేది పగటపూట కుడుతుంది, ఇంట్లో ఉంటుంది. ఇది ఎండ స్టార్ట్ అయిన కాంచి మళ్ళీ ఎండ తగ్గే వరకు ఇది కుట్టడానికి ఎక్కువ